ఈ రోజున ఆప్కా పరిస్థితి తీసుకుంటే 2013 14 నుంచి 2018 19 వరకు 689.56 కోట్ల రూపాయలు వడ్డీ రాయితీ కింద ఆప్కాకు రావాలి అంటే ఆప్కా ద్వారా డీసీసీ బిల్కి తద్వారా పిఎస్సీఎస్కి వెళ్ళాలి వెళ్ళాల్సి వస్తే ఎంత ఇచ్చిందయ్యా 5 ఏళ్ళలో అంటే 201.76 కోట్లు ఇచ్చింది ఇంకా బాకీ ఎంత ఆప్కాకి 487.79 కోట్ల రూపాయలు వడ్డీ రాయితీ కింద బాకీ ఏది ఈ 4% లక్ష రూపాయల లోపు రుణం తీసుకున్న వాళ్ళ కథ నేను చెప్తున్నా ఎల్టీ లోన్స్ కాదు లాంగ్ టర్మ్ దీర్ఘకాలిక రుణాల గురించి కాదు నేను చెప్పేది ఈ 487.79 కోట్ల రూపాయలు ఆప్కాకి బాకీ పడితే దాని ఇంపాక్ట్ ఎక్కడ దాకా వెళ్ళిందంటే సొసైటీల దాకా వెళ్ళింది ఇవాల సొసైటీస్ పరిస్థితి ఏంటంటే రైతులు ఎలాగో మాకు వడ్డీ రాయితీ ప్రభుత్వం నుంచి వస్తుంది మా నుంచి ఎందుకు మరి బలవంతంగా వసూలు చేస్తారంటే సరే తర్వాత మనం వచ్చినప్పుడు అడ్జస్ట్ చేసుకుందామని సొసైటీలు ఇచ్చేయడం రైతుకి రాయితీ ఇచ్చేసి ఇచ్చినప్పుడు డీసీసీ బిల్ మళ్ళీ తిరిగి వాళ్ళకి ఇవ్వలే ఈ రకంగా చూసుకుంటే చాలా సొసైటీలు నష్టాల్లోకి పోయింది ఇన్బ్యాలెన్స్లోకి వచ్చేసాయి ఉదాహరణకి ఇవాళ ఉదయమే నేను తూర్పుగోదావరి జిల్లా కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్లో రివ్యూ చేశాను చేసినప్పుడు 299 ఫ్యాక్స్ ఉంటాయి ఇక్కడ సొసైటీలు ఉంటాయి 100 సొసైటీలు కేవలం ఈ వడ్డీ రాయితీ సొమ్ములు అడ్జస్ట్ చేయడం వల్ల రైతాంగానికి ఇవాళ నష్టాల్లో కూరుకుపోయినట్టుగా లెక్కలు తేల్చారు మరి ఈ బాధ్యత ఎవరు వహిస్తారు చంద్రబాబు నాయుడు గారు ఇది కూడా ఆయన అకౌంట్లోనే వేయాలి తగుదునమ్మా అని కబుర్లు చెప్పడం మేమేదో ప్రభుత్వాన్ని చాలా గొప్పగా నడుపుతున్నామని ఇవాళ కూడా యనమల రామకృష్ణుడు గారి పేరిట పెద్ద నోట్ ఒకటి రిలీజ్ చేశారు లెక్కలు గణాంకాలు వాళ్ళకే తెలిసినట్టుగా మిగతా వాళ్ళందరూ ఏలు ముద్రలతో ప్రభుత్వాలు నడుపుతున్నట్టుగా వీళ్ళు బిల్డప్ ఇస్తారు మేము అందుకే చెప్తున్నాం ఇవాళ ఇది కాకుండా లాంగ్ టర్మ్ లోన్స్ ఈ లాంగ్ టర్మ్ లోన్స్ ఇష్యూస్ వచ్చినప్పటికీ కేవలం ఆప్కాకి 363.67 కోట్ల రూపాయలు బాకీ పడ్డారు ఇంట్రెస్ట్ సబ్సిడీ కింద ఈ 363.67 కోట్ల రూపాయల బాకీ వల్ల ఏం జరిగిందనంటే కింద దాకా నష్టాలు జరిగినాయి సకాలంలో వీళ్ళ డబ్బులు ఇవ్వకపోవడం వల్ల వడ్డీ భారం దాదాపుగా 390 కోట్ల రూపాయలు అంటే వీళ్ళ నిధులు దానికి అడ్జస్ట్ చేయడం వల్ల వీళ్ళకి వచ్చిన వడ్డీ నష్టం బ్యాంకులకు వచ్చిన వడ్డీ నష్టం 390 కోట్ల రూపాయలు ఇది కూడా చంద్రబాబు నాయుడు గారి అకౌంట్లో వేయాలి వాస్తవాలు ఇలా ఉంటే అసలు ఎంత దారుణమైన అబద్ధాలు మాట్లాడుతున్నారు ఎంత దారుణంగా వీళ్ళు కట్టుకథలు అల్లి ప్రచారం చేస్తున్నారంటే చూస్తే సున్నా వడ్డీకి ఏది అండ అని ఒక కథనం వస్తుంది ఈనాళ్ళు ఎవడైనా సడన్గా చూసి లోపలంతా చదవకపోతే వాడికి ఏమనిపిస్తుందంటే ఈ ప్రభుత్వమే అండ ఇవ్వట్లేదేమో ఈ ప్రభుత్వం సున్నా వడ్డీ పథకాన్ని అమలు చేయట్లేదేమో అని ఒక భావన క్రియేట్ అవుతూ ఉంటుంది నిజానికి ఏం రాయాలి గత 7 ఏళ్లుగా ఉన్న బకాయిల్ని ఈనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీర్చేశారు ఇది చాలా పెద్ద గొప్ప నిర్ణయంగా అభివర్ణిస్తూ రాయాలి రాయదలుచుకుంటే పోనీ మీరు రాయడం ఇష్టం లేదు మీరు రాయిరు దాన్ని గుర్తించరు గుర్తించినప్పుడు పాత ప్రభుత్వం అయినా సరే తప్పులు చేసిందని రాయాలి అది మీరు గుర్తించరు దానికి ఈ తప్పంతా చంద్రబాబు నాయుడు కాదన్నట్టుగా వాణిజ్య బ్యాంకులదే తప్పు అన్నట్టుగా మీరు వాళ్ళ మీద ఈ బురద జల్లే కార్యక్రమం చేస్తున్నారు ఇది మంచి పద్ధతి కాదని ఈ సందర్భంగా మీ దృష్టికి మీ ద్వారా ప్రజల దృష్టి కూడా నేను తీసుకొస్తా ఉన్నా ఈరోజు ఈ సున్నా వడ్డీకి పంట రుణాల కార్యక్రమంలో తీసుకున్నప్పుడు ఈ పథకం అమలు కోసం 1100 కోట్ల రూపాయలని బడ్జెట్లో ఈ ప్రభుత్వం కేటాయించిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా కేటాయించిన మొత్తం చాలకపోతే అదనంగా కూడా ఖర్చు పెట్టడానికి కూడా వెసులుబాటుని ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా బ్యాంకులు రబీ పంట రుణాలని రైతులకి అక్టోబర్ నుంచి ఫిబ్రవరి వరకు పంపిణీ చేస్తాయి కాబట్టి రైతులు ఈ పంట రుణాలని 12 నెలలలోపు తిరిగి చెల్లించాల్సి ఉంటుంది ఆ ప్రకారం రైతులు 2020 సంవత్సరం అక్టోబర్ నుంచి 2021 ఫిబ్రవరి మాసం వరకు అసలు మరియు వడ్డీల్ని బ్యాంకులకు చెల్లిస్తారు సమయానుకూలంగా వడ్డీ రాయితీని వారికి చెల్లించడం జరుగుతుంది అలాగే ఇప్పుడు తీసుకున్నట్లయితే 2 సీజన్లు కూడా అయిపోయిన వెంటనే 12 నెలల లోపు తీసుకున్న 12 నెలల లోపు వడ్డీ రుణాన్ని తిరిగి చెల్లిస్తే వడ్డీ రాయితీని ఇచ్చే విధంగా అది కూడా చాలా చారిత్రాత్మక నిర్ణయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారు అదేంటంటే బ్యాంకులకు అడ్జస్ట్మెంట్లకు ఉండవు పూర్తిగా రైతు అకౌంట్లోనే సున్నా వడ్డీకి సంబంధించిన రాయితీ మొత్తాన్ని
వేయాలనే ఇది ముఖ్యమంత్రి గారి నిర్ణయం ఆ ప్రకారం భవిష్యత్తులో నేరుగా రైతు అకౌంట్ లో సున్నా వడ్డీ రాయితీని జమ చేస్తామని చెప్పి ప్రకటిస్తున్నా ఇది చాలా కీలకమైన నిర్ణయం దీంతో పాటు ఏవైతే మార్గదర్శకాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా రైతు భరోసా కేంద్రాల్లో ప్రదర్శిస్తాం ఎక్కడా దాపరికం లేదు ఎక్కడా దీనికి సంబంధించిన పారదర్శకతని కోల్పోకుండా చూస్తాం సామాజిక తనిఖీని కూడా ప్రవేశపెడతా ఉన్నాం వడ్డీ లేని ఈ రుణాలు ఏవైతే సున్నా వడ్డీకి మన రుణాలు ఇస్తున్నామో ఈ రుణాలను మనం ఇవ్వడానికి ఎవరైతే పొందారో వారందరి పేర్లు కూడా రైతు భరోసా కేంద్రాల్లో డిస్ప్లే చేస్తాం రైతు భరోసా కేంద్రాల్లో డిస్ప్లే చేసి సామాజిక తనిఖీకి అనుమతిస్తాం సామాజిక తనిఖీలో ఎవరైనా సరే రాని వాళ్ళు ఉన్నా లేకపోతే పరపాట్లు జరిగినా వారు నేరుగా ప్రభుత్వాన్ని సంప్రదించే కార్యక్రమాన్ని వెసులుబాటుని కూడా క్రియేట్ చేస్తున్నాం అని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా 155251 ఈ టోల్ ఫ్రీ నంబర్ ని ప్రకటిస్తున్నాం ఎవరికైనా సరే వడ్డీ రాయితీ రావాల్సి ఉంది రాకపోతే ఈ టోల్ ఫ్రీ నంబర్ కి ఫోన్ చేసి నేరుగా తమ సమాచారాన్ని చెప్పొచ్చు ప్రభుత్వం సంప్రదిస్తుంది 155251 అదే విధంగా సంబంధిత అధికారులు వ్యాపార అధికారులు కావచ్చు గ్రామంలో ఉన్న వ్యాపార సహాయకుడిని గాని సంప్రదిస్తే పూర్తిగా వారికి సహకరిస్తారు దీంతో పాటు ఒక ప్రత్యేకమైన పోర్టల్ ని ఏర్పాటు చేస్తున్నాం ఈ పోర్టల్ ఎప్పటికప్పుడు పంట రుణాలు తిరిగి చెల్లింపుల వివరాలన్నీ కూడా ఈ పోర్టల్ లో డిస్ప్లే అయ్యే కార్యక్రమం చేస్తాం అంటే సపోజ్ ఒక రైతు ఒక ఎక్స్ అనే ఒక ఆయన ఒక రైతు పంట రుణం తీసుకుని ఎప్పుడు చెల్లించాడు ఎప్పుడు తీసుకున్నాడు వివరాలు కూడా పోర్టల్ లో మీరు ఆన్లైన్ లో చూసుకునే కార్యక్రమాన్ని విసిరుబట్టుని తీసుకొస్తా ఉన్నాం పూర్తి పారదర్శకతతో ఈ కార్యక్రమం నిర్వహించాలనేది ముఖ్యమంత్రి గారి ఆదేశం ఆ ప్రకారం మేము ముందుకు వెళ్తున్నాం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం దీంతో పాటు రేపటి నుంచి ఈ క్రాప్ స్టార్ట్ అవుతోంది అది కూడా చారిత్రాత్మకంగా జాయింట్ అజమాయిషీతో ప్రారంభిస్తున్నాం వ్యవసాయ శాఖ రెవెన్యూ శాఖ అధికారులు కలిపి జాయింట్ అజమాయిషీ చేస్తారు చేసి ఈ క్రాప్ బుకింగ్ చేస్తారు ఏ గ్రామంలో ఏ సర్వే నెంబర్లో ఏ పంట వేస్తున్నారనేది జాయింట్ అజమాయిషీ కింద నమోదు చేస్తారు నమోదు చేసి పంటల ప్రణాళికకు రేపు అవసరమైన కార్యక్రమాలకు కానీ మార్కెటింగ్ వ్యాపార మార్కెటింగ్ అవసరమైన బేస్ గాని క్రియేట్ చేయడానికి మొత్తం ఒక వాస్తవిక నివేదికలు సిద్ధం చేస్తాం ఈ జాయింట్ అజమాయిషీ వల్ల కౌల్ రైతులకు కూడా మంచి జరుగుతుందని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది కేవలం కౌల్ రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఈ జాయింట్ అజమాయిషీని తీసుకొస్తా ఉన్నాం ఎక్కడ భూ యాజమాన్య హక్కులు నష్టపోకుండా భూమి యజమానులు భూ యజమానులు నేను గాని మేము ఇస్తే కౌలికి ఇస్తే మాకు నష్టం జరుగుతుందనే భావన రాకుండా సిసిఆర్సి కార్డ్స్ ఇవ్వడానికి ఈ విధానాన్ని జాయింట్ అజమాయిషీ విధానం ఉపయోగపడుతుందని భావించి ఈ కార్యక్రమం తీసుకొచ్చాం ఎప్పుడెప్పుడు ఎలా చేయాలన్న షెడ్యూల్ కూడా ఇచ్చాం మూడు దశల్లో జరుగుతుంది ఖరీఫ్లో ఖరీఫ్ ముందు ఒకసారి రబీ ముందు ఒకసారి అదేవిధంగా మార్చి నుంచి ఏప్రిల్ ఎండింగ్ వరకు కొన్ని ప్రాంతాల్లో మూడో పంట ఉంటుంది కాబట్టి ఆ మూడో పంట కోసం ఒకసారి మూడు సార్లు కూడా జాయింట్ అజమాయిషీ చేస్తాం మండల తహసీల్దారులు దీనికి సంబంధించిన ఒక షెడ్యూల్ రిలీజ్ చేసి ఎప్పటికప్పుడు వాళ్ళు పర్యవేక్షించాలి ఎక్కడైనా లోపాలు జరిగితే ఇమీడియట్గా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలి సక్రమంగా జరిగిందో లేదో వ్యవసాయ శాఖ జేడీ మొదలుకొని రెవెన్యూలో ఆర్డీఓ వరకు ప్రతి ఒక్కరూ దాన్ని ఎప్పటికప్పుడు క్రాస్ చెక్ చేసుకునే విధానం కూడా తీసుకొచ్చాం ఇవన్నీ కూడా రైతు సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని రైతుకి కంప్లీట్గా మేలు జరగాలనే ఉద్దేశంతో చేస్తున్న కార్యక్రమాలుగా మీకు తెలియజేస్తూ ఉన్నా ఇవాళ మళ్ళీ ఈ సున్నా వడ్డీ లేని రుణాల గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు తూర్పుగోదావరి జిల్లా కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ విషయంలో తీసుకుంటే దాదాపుగా వీరొక్కరికే ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం వల్ల ఇంత నుంచి ఇంతకాలం నుంచి పూర్వం నుంచి పెండింగ్లో ఉండిపోయిన 83.70 కోట్ల రూపాయలు ఇవాళ విడుదలవుతూ ఉన్నాయి వారికి అందుతున్నాయి దీనివల్ల చాలా సొసైటీలకు రిలీఫ్ వస్తూ ఉంది అంటే ఓ పక్క సహకార వ్యవస్థను బతికిస్తూ మరోవైపు రైతాంగానికి అండదండగా నిలబడుతూ ప్రభుత్వమే భారాన్ని తీసుకుని గత ప్రభుత్వాలు చేసిన
నిర్వాకాల సరిదిద్దుతూ జగన్మోహన్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి ఇవన్నీ కూడా చేపట్టి సకాలంలో పూర్తి చేస్తా ఉన్నారు అనేది ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి సంకల్పాన్ని రైతాంగం అందరూ కూడా అర్థం చేసుకోవాలని కోరుతున్నా 2007-8 సంవత్సరం నుంచి తీసుకుంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు సక్రమంగానే ఈ వడ్డీ రాయితీ పథకం అమలు చేయకపోగా ఇప్పుడు వాటన్నిటిని కూడా తన మీద వేసుకుని ఇప్పుడు చేస్తున్న కార్యక్రమంతో పాటు వాటిని కూడా తీర్చడం అనేది చాలా పెద్ద బృహత్తర కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం ఈ ముఖ్యమంత్రి గౌరవ జగన్ మోహన్ రెడ్డి గారు తీసుకున్నారనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను।